హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గజా చేసిన కుట్రకి బాలుని అపార్థం చేసుకున్న మీనా, నువ్వు నా ప్రాణం అంటూ మీనా మీద ఉన్న ప్రేమని బయట పెట్టిన బాలు. నిజంగానే మీనా బాలుని అపార్థం చేసుకుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే బాలు తనని భారీగా ఒప్పుకుంటాడని, తను అయితే శాంతి పూజకి రెడీ అవుతూ ఉంటుంది. అలాగే బాలు తన స్నేహితులతో అంటూ ఉంటాడు, నాకు ఇష్టం లేకపోయినా అసలు పెళ్ళి చేసుకోకూడదు అనుకున్న నాకు మళ్ళీ పెళ్ళి చేసి ఇప్పుడు ఈ శాంతి పూజ ఏంటో ఏమి అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే రే బాలు, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడురా, ఎందుకంటే మీనా లాంటి భార్య నీకు దొరకడం నీ అదృష్టం. మీనా చెల్లి చాలా మంచిది, అలాంటి భార్య దొరకడం నీకు ఎంతో అదృష్టమని నేను చెప్తున్నాను. కాబట్టి నీ దాంపవాహిక జీవితంలోకి అడుగుపెట్టు. ఇద్దరు పిల్లలు పుట్టాక మీ జీవితం ఎంతో అందంగా ఉంటుంది, నా మాట వినరా అని అంటూ స్నేహితులందరూ కూడా బాలుతో చెప్తూ ఉంటారు. అయినా సరే బాలు ఒప్పుకోడు. సరే మీనాని నువ్వు భార్యగా ఒప్పుకోకపోతే మరి మీనాకి విడాకులు ఇచ్చేస్తావా, మీనాని తన పుట్టింటికి పంపించేస్తావా అని అడుగుతూ ఉంటారు. మీనాని పుట్టింటికి ఎందుకు పంపిస్తాను, మీనా నాతోనే ఉంటుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే తన స్నేహితుడైతే మీనా మీద అంత ప్రేమని దాచుకున్నావు, ఎందుకురా మరి మీనాకి దగ్గర అవ్వాలంటే అలాగా ఇదైపోతున్నావు, వెళ్ళు బావా వెళ్ళు, నీకోసం మీనా చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది, పద వెళ్దాం అని తన స్నేహితుడే దగ్గరుండి ఇక బాలునైతే తీసుకొని వస్తూ ఉంటాడు. బాలు కూడా ఇక మీనాని తన భార్యగా ఒప్పుకొని ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు అని తను కూడా ఊహించుకుంటూ ఉంటాడు అంతా కూడా. తరువాత ఇక గజా మనుషులు అందరూ కూడా ఇక వసూళ్లు చేస్తూ ఉంటారు, అందరి దగ్గర డబ్బులు, కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు, డబ్బులు కట్టరు. ఇదంతా తెలుసుకొని గజా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు, అసలు నాకు ఎవ్వరి దగ్గర వాల్యూ లేకుండా చేశాడు, ఎవ్వరూ కూడా నన్ను చూసి భయపడడం లేదు, ఇదివరకు గజా మనుషులు వస్తున్నారంటే గజ గజ వణికిపోయేవాళ్ళు, అలాంటిది నా మనుషుల దగ్గర ఎటువంటి భయం చూపించకుండా మేము వస్తున్నా కూడా వాళ్ళకి ఏ భయం లేకుండా చేసింది ఆ బాలు మీనా, వాళ్ళిద్దరి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఏదో ఒక రకంగా వాణ్ణి నేను దెబ్బ కొట్టాల్సిందే అని అంటూ ఉంటాడు గజ. అయితే అప్పుడే ఇక బాలు ట్యాక్సీ అయితే అటువైపుగా వెళ్తూ ఉంటుంది. ఈ బాలుగాడు ఆయువు పట్టైనా ఈ ట్యాక్సీ మీదే నేను దెబ్బ కొడతాను, ఈ బాలుగాడికి చుక్కలు చూపిస్తాను అని గజ అయితే తన మనుషులతో చెప్తూ ఉంటాడు. ఇక తన మనుషులతో మందు బాటిళ్ళని ఎలాగైనా సరే బాలు ట్యాక్సీలో పెట్టించమని చెప్తాడు. అప్పుడే బాలు ట్యాక్సీని ఆపి, భయ్యా ఈ పార్సిల్ అర్జెంటుగా నువ్వు ఫలానా హాస్పిటల్కి ఇవ్వాలి, ఇవి చాలా అర్జెంటు మెడిసిన్స్ అని అంటూ వాళ్ళైతే నమ్మబలుకుతూ ఉంటారు బాల స్నేహితుడితో. ఇక బాలు స్నేహితుడు అది నిజమేననుకొని పెట్టండన్నా అని ఆ పార్సిల్ని డిక్కీలో పెట్టించుకుంటాడు. పెట్టించుకొని తనైతే బయలుదేరుతాడు. అప్పుడే గజ అయితే పోలీసులకి ఫోన్ చేసి దొంగ సరుకు రవాణా చేస్తున్నారు ఫలానా కారులో అంటూ కారు నెంబర్ అయితే ఇస్తాడు పోలీసులకి. ఇక కారు నెంబర్ ఇవ్వడంతో పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర బాలు ట్యాక్సీని ఆపుతారు. బాలు ట్యాక్సీని ఆపి, ఏ కారు డిక్కీలో ఏముంది అని అడుగుతూ ఉంటే, హాస్పిటల్కి మెడిసిన్ తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే హాస్పిటల్కి మెడిసిన్ తీసుకువెళ్తున్నావా, దొంగ సరుకుని రవాణా చేస్తున్నావా, ముందు డిక్కీ ఓపెన్ చేయి అని అంటూ పోలీసులు దబాయిస్తారు. అప్పుడే ఇక డిక్కీ ఓపెన్ చేస్తాడు బాలు ఫ్రెండ్. అయితే ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో మందు బాటిల్స్ ఉంటాయి, అవి చూసి తను భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అక్కడి నుంచి పారిపోతూ బాలుకి కాల్ చేస్తాడు, రే బాలు ఎవరో కొంతమంది రౌడీలు మన కారులో దొంగ సరుకుని పెట్టారా, ఆ దొంగ ముందు పోలీసులు పట్టుకొని కారుని సీజ్ చేశారు అని అంటూ ఉంటాడు కంగారు పడుతూ. అప్పుడే బాలు ఇంటికి వస్తూ అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను అని అంటూ బాలు అయితే కంగారు పడతాడు. రే నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలిరా అని అనగానే, రే ఈ టైంలో ఏంట్రా నువ్వు, అక్కడ మీనా ఎదురు చూస్తుంటుంది, రే ఎవరు ఎదురు చూస్తే నాకెందుకురా, నేను వెళ్తున్నాను అని అంటూ అప్పుడే బస్సు ఎక్కి వెళ్ళిపోతాడు.
అలా బస్సు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మీనా అయితే రెడీ అయ్యి అందరూ ముత్తైదువులు ఎదురు చూస్తూ ఉంటారు బాలు కోసం. ఎంతసేపు ఎదురు చూసినా అయితే బాలు అయితే రాడు. ఎంతసేపు ఎదురు చూసినా బాలు రాకపోయేసరికి అప్పుడే ఇక మీనా అయితే చాలా దిగులు పడుతుంది. అప్పుడే అంటూ ఉంటుంది సుశీలతో, చెప్పాను కదా ఈ శాంతి పూజాదేది జరగదు అమ్మమ్మ, ఎందుకంటే నేను అతనికి ఇష్టం లేదు, నన్ను తను భార్యగా ఒప్పుకోడు అని అంటూ మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. సుశీలమ్మ ఇన్ని ఏర్పాట్లు చేశావు, ఆ అమ్మాయి మనసులో ఎంతో సరదాల్ని సంతోషాల్ని నింపి ఆశలను రేకెత్తించావు, నీ మనవుడిలో ఎటువంటి చలనం లేదో అని అంటూ ముత్తైదువులు కూడా వెళ్ళిపోతారు. బాలు అయితే నైట్ అంతా కూడా ఇంటికైతే రాడు. ఇక బాలు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ అది మేం పెట్టిన మందు కాదు సార్, ఎవరో కావాలనే చేశారు అని అంటూ బాలు అయితే ఇక వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి ట్యాక్సీని అయితే విడిపించుకుంటాడు. ట్యాక్సీని ఇక విడిపించుకొని తను బయటికి వచ్చాక ఇదంతా గజా పనేరా అని తన స్నేహితుడు చెప్పడంతో ఇక గజా దగ్గరికి వెళ్ళి గజాని చితుకుబాదుతాడు. ఇంకోసారి నా జోలికి వస్తే చంపేస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తాడు. అప్పుడే ఇక బాలు గజాని కొట్టిన తర్వాత మీనా అయితే గుర్తుకొస్తుంది బాలుకి. ఇక మీనా గుర్తుకు వచ్చి మీనా దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక మీనా అయితే అలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇక సుశీల బాలుని గుమ్మంలోనే ఆపి, ఏంట్రా ఎందుకు వచ్చావురా నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే, అది కాదు షీలా డార్లింగ్, నేను చెప్పేది విను, రాత్రి రాకపోవడానికి కారణం అని చెప్పబోతూ ఉంటే నువ్వే కారణాలు చెప్పొద్దు, ఒక ఆడపిల్ల మనసులో ఆశలు రేపి ఆడావిడి చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీలాంటి మృగం మనసుని మార్చాలని అనుకోవడం నేను చేసిన తప్పు అని అంటూ సుశీల అమ్మ అయితే తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బాలు ఫ్రెండ్ కూడా వచ్చి రాత్రి జరిగిందంతా కూడా చెప్తాడు. రాత్రి జరిగిందంతా చెప్పడంతో అది విని ఇక మీనా అయితే బాలు ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటుంది. ఇక బాలు మీనా దగ్గరికి వస్తాడు. మీనా దగ్గరికి వచ్చి, చూడు మీనా, నువ్వు నేను రాత్రి రాకపోయేసరికి నువ్వంటే ఇష్టం లేదేమో, నువ్వంటే ప్రేమ లేదేమో అని నువ్వు నన్ను అపార్థం చేసుకుని ఉండొచ్చు, కానీ నువ్వంటే నాకు ప్రాణం మీనా, నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, నేను ఇంటికి వద్దామని అనుకున్నాను, తర్వాత ఈ పరిస్థితి ఎదురైంది అని బాలు అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని మీనా అయితే బాలుని కౌగిలించుకొని బాలుకి సారీ చెప్తుంది. పరిస్థితి అర్థం చేసుకోకుండా నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అంటూ సారీ చెప్తుంది బాలుకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.